కరెక్ట్ ఎట్లుంటుండే మీ అందరికి ఆల్కుండాలి ఇగో ఈ కిరాణా ఆర్కే కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ ఉంది ఇక్కడ ఈ ఆర్కే కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ లో కూడా అన్నాడు తెలంగాణ రాకముందు గ్యారెంటీగా ఇన్వర్టర్ జనరేటర్ ఏదో ఒకటి పక్కా ఉంటుండే లేకపోతే దుకాణం కూడా బత్తి కూడా వెలగని పరిస్థితి ఇగో ఈ పక్కన సాయి నివాస్ శాంత సాయి నివాస్ అపార్ట్మెంట్ ఉన్నది అందులో కూడా ఆ రోజు జనరేటర్ లేని ఇల్లుండకు పొత్తుండే జనరేటర్ లేని అపార్ట్మెంట్ లేదు కానీ ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇన్వర్టర్లు బంద్ అయినాయి జనరేటర్లు బంద్ అయినాయి మంచినీళ్ళ సౌలత్ మంచిగా అయింది పేదవాళ్ళ కోసం హైదరాబాద్ లో బస్తీ దవాఖానాలు వచ్చినాయి పేదవాళ్ళు పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి మంచి పథకాలు వచ్చినాయి 20,000 లీటర్ల వరకు ఉచితంగా నీళ్లు అన్నింటికి మించి నేను స్కూల్లో ఉన్నప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఇదికు మలక్పేట దిక్కు వస్తే ఇక్కడ అన్నిటికన్నా ఫేమస్ ఏముండే అంటే మలక్పేట టీవీ టవర్ ఉంటుండే కానీ రాబోయే సంవత్సరం సంవత్సరంన్నర లోపల మలక్పేటలో ఐటీ టవర్ కూడా రాబోతా ఉన్నది కేసీఆర్ గారి నాయకత్వంలో మీ ప్రాంతంలో మీ ఏరియాలో మలక్పేట టీవీ టవర్ ను మరిపించే ఐటీ టవర్ ని తీసుకొచ్చే బాధ్యత కూడా నాది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మలక్పేటలో ఒకనాడు మరి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన కృష్ణారెడ్డి గారు ఇప్పుడే చెప్తున్నారు నాకు నా రాజకీయ జీవితం ఇక్కడ నుంచే ప్రారంభమైంది చాలా మంచి ప్రజలు ఉంటారు చాలా మంచి వాళ్ళు ఉంటారు మీరు కూడా మనం గట్టిగా ప్రయత్నం చేస్తే మలక్పేట గెలవచ్చు గట్టిగా ప్రయత్నం చేయండి అని ఇప్పుడే కృష్ణారెడ్డి గారు చెప్తా ఉన్నారు నేను మీ అందరికి కోరేది ఒకటే ఏ నగరమైనా బాగుండాలి అంటే ఏ నగరమైనా ముందుకు పోవాలి అంటే బలమైన నాయకత్వం స్థిరమైన ప్రభుత్వం ఉండాలి స్టేబుల్ గవర్నమెంట్ ఏబుల్ లీడర్షిప్ ఉండాలి ఇవాళ కేసీఆర్ గారి రూపంలో అది మనకున్నది కాబట్టే మన హైదరాబాద్ మహానగరంలో ఇవాళ ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయి మలక్పేటలో ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పకుండా ప్రతి సంవత్సరం ఓల్డ్ సిటీ అనగానే వారం 10 రోజులు కర్ఫ్యూలు వారం 10 రోజులు బంద్లు ఉంటుండే కేసీఆర్ వచ్చినాక ఇవాళ మా మీద చిన్నపిల్లలు స్కూల్ పిల్లలు కోపంగా ఉన్నారు ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడేమో స్కూళ్ళకు మంచిగా సంవత్సరంలో కనీసం ఒక 10-15 రోజులు హాలిడేలు దొరుకుతుండే రామనవమి అంటే రంజాన్ అంటే హనుమాన్ జయంతి అంటే గణేష్ అంటే మరి ఏదో ఒక గొడవ అవుతుండే కంపల్సరీ కర్ఫ్యూ కంపల్సరీ బంద్ కానీ కేసీఆర్ గారు వచ్చినాక కరువు లేదు కర్ఫ్యూ లేదు శాంతియుతంగా హిందూ అయినా ముస్లిం అయినా అన్నదమ్ముల మాదిరిగా కలిసి మెలిసి బ్రహ్మాండంగా అందరం కూడా ముందుకు పోతా ఉన్నాం నేను మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఒకటే హైదరాబాద్ మహానగరంలో ఇవాళ మనం చెప్పలేదు నిజానికి మొన్న గణేష్ నిమజ్జనం మిలాదు నబీ ఒక్కటే సారి వస్తే మేము అడగలేదు గవర్నమెంట్ వైపు నుంచి ఎవరిని అడగలేదు కానీ మన హైదరాబాద్ ముస్లిం సోదరులు వాళ్ళందరూ వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు గణేష్ మిలాదు ఒకటే రోజు వస్తే గొడవలు అవుతాయి కాబట్టి మిలాదు ఊరేగింపు వాయిదా వేసుకుందామని చెప్పి 4 రోజులు వాయిదా వేసుకొని గణేష్ నిమజ్జనం రోజు ముస్లిం సోదరులు హిందువులు ఏదైతే శోభాయాత్ర తీస్తుండేనో అలా మంచినీళ్ళ ప్యాకెట్లు ఇచ్చుకుంటా సాఫీగా ఆ కార్యక్రమం జరిగేటందుకు సహకరించింది అది మన హైదరాబాదు అది మన గంగా జమున తహజీబు అది కలిసి మెలిసి ఉండే పద్ధతి ఇవాళ భారతదేశంలో ఎక్కడ ఈ పరిస్థితి లేదు కులం పేరు మీద అనుకున్నాడు మతం పేరు మీద అనుకున్నాడు పనికి మాలిన పంచాయతీని పెట్టుకున్నాడు ఇట్లాంటి అడ్డమైన కార్యక్రమాలు ఉన్నాయి తప్ప మంచి అభివృద్ధి సంక్షేమం అభివృద్ధి నా కులం సంక్షేమమే నా మతం అనే ధోరణి లేదు సరే మరి మీరు అడగొచ్చు అన్నా ఇదంతా బానే ఉంది బస్తీ దవాఖానలు వచ్చినాయి ఫ్రీగా 20,000 లీటర్ల మంచినీళ్ళు వచ్చినాయి కళ్యాణ లక్ష్మి వచ్చింది షాదీ ముబారక్ వచ్చింది రేపటి రోజున మలక్పేటలో ఐటీ టవర్ కూడా తప్పకుండా వస్తుంది కానీ మరి మాకేమి వస్తుంది మరి మేము పేదవాళ్ళం మాకేమొస్తుంది అని మా ఆడబిడ్డలు అడగొచ్చు మా ఆడబిడ్డలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే మీకు యాదుకుండాలా 2014లో మోడీ గారు ఏమన్నాడు అన్నాడు భాయ్యో బహనో మిత్రో ఆప్ సభీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మై ధన్ ధన్ 15 లాఖ్ దేతో అన్నాడా వచ్చినాయా 15 లాఖ్ ఎవరికన్నా 15 లాఖ్ వచ్చిందా మలక్పేటలో ఎవరికన్నా కాలేదా మరి అదొకటే కాదు మొత్తం చెవిలో పువ్వు పెట్టిండు చాలా కథలు చెప్పిండు ఇంకొక మాట చెప్పిండు మోడీ గారు ఆ రోజు
అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి. మన్మోహన్ సింగ్ ఏమన్నాడు? మన్మోహన్ సింగ్ గారు మీతో ఈ దేశంలో ధరలు నియంత్రించడం అయితలేదు, అన్ని ధరలు పెరిగిపోయినాయి, సిలిండర్ కూడా బాగా పెరిగిపోయింది, అందుకే మన్మోహన్ సింగ్ నొడగొట్టండి, సిలిండర్ కు దండం పెట్టి నాకు గుద్దండి అన్నాడు. మనోలు గుద్దిండు. ఆయన ఏం చేసిండో గద్దెనెక్కినాక వంగబెట్టి మనని గుద్దిండు. ఇవాళ ఎంతైంది సిలిండర్ ధర? ఎంతైందమ్మా ఈరోజు సిలిండర్? ఎంతైంది? 1200 1000 రూపాయలు. నీకు 1000 రూపాయలకి ఇస్తురా? 1200 రూపాయలు అయింది. 400 సిలిండరు 1200 అయింది. అందుకే కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. 400 సిలిండర్ ఏదైతే మోడీ గారు 1200 చేసిండో, దాన్ని పెరిగిన 800 ఏదైతే ఉందో, డిసెంబర్ 3 తర్వాత మీరు మళ్ళీ కేసీఆర్ గారు హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరికీ ఆ పెరిగిన 800 మేము భరిస్తాం, 400 రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తామనే మాట నేను మీకు విన్నప్ చేస్తా ఉన్నా. అదేవిధంగా 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ కొత్త కార్యక్రమం స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఎక్కడ ఉన్నారు ఆడబిడ్డలు కనబడతలేదు? ఇక్కడ ఉన్నారు, అక్కడ కొంతమంది మీరు తొక్కేస్తున్నారు మొగలు. 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ ఒక శుభవార్త. మరి కొత్త కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం, సౌభాగ్యలక్ష్మి అనే కార్యక్రమం. ఈ సౌభాగ్యలక్ష్మి అనే కార్యక్రమం కింద 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు 3000 రూపాయల నివృత్తి ఇచ్చే కార్యక్రమాన్ని, పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతాం. అదే విధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్నాయి, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికన్నా లేవా? లేకపోతే కొత్త జనవరిలో ఇస్తాం. కొత్త రేషన్ కార్డు జనవరిలో ఇస్తాం, గ్రంథి పెట్టుకోకండి, అవి కూడా వస్తాయి. ఉన్నోళ్లకు తెల్ల రేషన్ కార్డులు ఎవరైతున్నాయో, యావో తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్లకు మరి 2 శుభవార్తలు. ఒకటి, ఇవాళ మీకు తెల్ల రేషన్ కార్డు మీద దొడ్డు బియ్యం వస్తున్నది రేషన్ షాప్ లో. ఆ దొడ్డు బియ్యం బదులు మీ అందరికీ మరి జనవరి నెల నుంచి సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుందనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తిస్తాము. అదే విధంగా ఇవాళ తెల్ల రేషన్ కార్డున ప్రతి కుటుంబానికి ఒక జీవిత బీమా కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేస్తా ఉన్నాం. దాని పేరు కేసీఆర్ బీమా. కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి బీమా అని. 5 లక్షల రూపాయల జీవిత బీమా, మీరు రూపాయి కట్టే అవసరం లేదు. రైతు బీమా తరహాలోనే ఒక జీవిత బీమా కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఇది కూడా జనవరి ఫిబ్రవరి మాసం నుంచి స్టార్ట్ అవుతుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ హైదరాబాద్ మహానగరంలో చాలా పనులు చేసుకున్నాం. రోడ్లు బాగైతున్నాయి, మన కరెంటు బాగైంది, మంచినీళ్ళ సౌలభ్యం బాగైంది, ఇంకా కొన్ని చేసుకునేది ఉంది. డ్రైనేజ్ సిస్టమ్ బాగా చేసుకోవాలా. మెట్రో మలక్పేట దాకా వచ్చింది, కానీ చార్మినార్ దాకా, ఫలక్నుమా దాకా, కిందికి ఎయిర్పోర్ట్ దాకా కూడా తీసుకుపోయే అవసరం ఉంది. ఎల్బీ నగర్ దాకా కూడా అయింది మెట్రో. ఎల్బీ నగర్ టు నాగోల్ కలపాలా, ఎల్బీ నగర్ నుంచి హయాత్ నగర్ మీదుగా పెద్దంబరపేట దాకా కూడా మెట్రో తీసుకుపోయే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అదే విధంగా మీ ఏరియాలో ఇంకా 2 ఫ్లైఓవర్లు కూడా వచ్చేది ఉన్నది, అవి కూడా పూర్తి చేస్తాం. నా విజ్ఞప్తి మీ అందరితో కూడా ఒకటే, హైదరాబాద్ బాగైందా బాగా కాలేదా అంటే ఇవాళ దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు. చెన్నై నుంచి మొన్ననే సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చింది, ఆయన వచ్చి చెప్తున్నాడు. రజనీ ఫ్యాన్స్ ఆయనకి, రజనీకాంత్ చెప్తున్నాడు ఏమని, హైదరాబాద్ కు వస్తే నాకు ఇండియాలో ఉన్నట్టు లేదు, అమెరికా పోయినట్టుంది, కొన్ని కొన్ని ఏరియాలకు పోతే అని చెప్తున్నాడు. గచ్చిబౌలికి జూబ్లీహిల్స్ కి పోతే నాకు అమెరికా పోయినట్టుందని రజనీకాంత్ చెప్తున్నాడు. చెన్నై నుంచి వచ్చిన రజనీకి అర్థమైంది, కానీ ఇక్కడ ఉన్న ప్రతిపక్ష గజనీలకు, కాంగ్రెస్ బీజేపీలకు, వాళ్ళకు మాత్రం అర్థమైతలేదు. వాళ్ళు కళ్ళుండి కూడా చూడలేనట్టు, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని గుర్తుపట్టలేనట్టు ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ ఉండే మలక్పేటలో ఉండే మా అన్నలను, తమ్ముళ్లను, అక్కలను, చెల్లెలను కోరేది ఒకటే, మాకు గతంలో ఓల్డ్ సిటీలో ఇక్కడ సునరీత ఒక కార్పొరేటర్ గా ఉండే, స్వర్ణలత గారు కూడా ఇక్కడే కార్పొరేటర్ గా ఉండే. నా విజ్ఞప్తి మీతో, మీరు గట్టిగా అనుకుంటే మలక్పేట సీట్ కూడా మనమే కొడతాము, మలక్పేట సీట్ కూడా కొట్టే అవకాశం ఉంది. మీరు గట్టిగా అనుకుంటే, గట్టిగా మాకు ఓట్లు కుదిరితే మలక్పేట కూడా గెలుస్తాం. అజిత్ గారు మీ ఎమ్మెల్యే అవుతారు, దయచేసి మిమ్మల్ని కోరేది. యాపే జితనే హమారే భాయి బహన్ హై, ఆప్ తమామ్ భాయియో సే బహనో సే భీ మే గుజారిష్ కర్తా హూం. ఆజ్ కేసీఆర్ సాహబ్ ఏక్ అమన్ పసంద్ చీఫ్ మినిస్టర్ హై, మైనారిటీ దోస్త్ చీఫ్ మినిస్టర్ హై. పిచ్లే 9.5 సాలో మే కేసీఆర్ సాహబ్ నే కాఫీ కుచ్ కియా ఆప్కే వాస్తే. కేసీఆర్ సాహబ్ కభీ భీ మజ్హబ్ కే నామ్ పే సియాసత్ కర్నే వాలే
हुकूमत हमारी नहीं है, हम मजहब के नाम पे सियासत नहीं करते हैं। हमने इंसान को इंसान की तरह देखा है, गरीब को गरीब की तरह देखा है। कभी मखदूम मोहिउद्दीन ने कहा था, हयात लेके चलो, कायनात लेके चलो, चले के चलो, सारे जमाने को साथ लेके चलो। केसीआर ऐसे चीफ मिनिस्टर है जो हर किसी को साथ ले चलने में विश्वास रखते हैं। हम बस आपसे इतना ही गुजारिश करते हैं, आज हैदराबाद शहर में चाहे आप हिंदू हो, मुसलमान हो, सिख हो, ईसाई हो, जो भी हो, आपको हर किसी को, हर गरीब को आज खिदमत किया जाता है हुकूमत की तरफ से। केसीआर साहब, अगर आप आज एक गरीब हिंदू बच्ची को उसके शादी के दरमियान कल्याण लक्ष्मी चेक पहुंचाते हैं, तो एक गरीब मुसलमान बच्ची अगर है तो आपके पास भी शादी मुबारक के जरिए 1,116 रुपए का चेक पहुंचता है। अगर एक गरीब मुसलमान बच्ची को रमजान के वक्त तोहफा दिया जाता है, तो गरीब हिंदू बच्ची को दशहरा के वक्त तोहफा दिया जाता है, और गरीब क्रिश्चियन बच्ची को क्रिसमस के दौरान तोहफा दिया जाता है। आज अगर हैदराबाद शहर में बस्ती दवाखाना चालू हो गया, आज अगर हैदराबाद शहर में 20,00,000 लीटर तक मुफ्त में पानी मिल रहा है, ये सहूलत सबके लिए मिल रहा है। ज्यादा दूर नहीं, यहां से मलकपेट में हम लोग एक आईटी टावर भी बना रहे हैं, जिसमें हमारे हिंदू बच्चे, मुसलमान बच्चे, मलकपेट के ओल्ड सिटी के हर मजहब के बच्चे, यहीं पे कल उनको रोजगार मिलेगा, यहीं पे आईटी नौकरी भी मिलेगी। ज्यादा दूर नहीं है यहां से मलकपेट आईटी टावर। साथ ही साथ एक और चीज भी मैं कहता हूं, आज हम लोग पूरी तरह से हैदराबाद की तरक्की के लिए, तेलंगाना की तरक्की के लिए कमिटेड है। आप एक मिनट सोचिए, 9.5 सालों में आज हैदराबाद में कोई एक दंगा नहीं, कोई एक फसाद नहीं, कोई झगड़ा नहीं, अमन, भाईचारा और खुशहाली के साथ हम लोग साथ साथ चल रहे हैं। आप तमाम बहनों से भी मैं गुजारिश करता हूं, आज